స్వాగతమండి. ఈరోజు మనం చికెన్ షార్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. చికెన్ షార్వాలోకి ముందుగా ఒక ఎర్రగడ్డ, రెండు టమాటాలు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండలు వేయడాక కొంచెం నూనె పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. తిరగమత గింజలు వేగాక ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ అండి, ముక్కలుగా కొంచున్నాం కదా, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగాక ముందుగా మనం రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ షార్వాలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ధనియాలు, 6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, 2 కొబ్బరి, అల్లం కొద్దిగా, అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ అయితే సరిపోతుందండి. ఇవన్నీ ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఎర్రగడ్డ వేగిపోయింది కదండి, దాంట్లో కరేపాకు వేసుకోవాలి. కరేపాకు వేసుకొని ఇది 1/4 కిలో చికెన్ అండి. దీన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ చికెన్ ని దీంట్లో వేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కాసేపు వేపుకున్నాక దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత దీంట్లో దీనికి సరిపడా సూపు, సరిపడా కారం వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాం కదండి, కొంచెం కారం 2 స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోద్ది. ఇది బాగా కలిపెట్టుకోవాలి, బాగా కలుపుకోవాలి. చికెన్ కొద్దిసేపు వేయించుకున్నాం కదండి, దాంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసినాం కదండి, దీన్ని బాగా కలుపుకోవాలి, బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా అంతా కలిసేటట్టుగా ఒకరోజు సేపు నూనెలో వేపుకోవాలండి. చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి, దీంట్లో ఇప్పుడు మనకు షార్వాకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు సరిపడినన్ని నీళ్ళు పోసుకున్నాం కదండి, దీన్ని మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు కూర ఉడికిందా లేదా చూసుకుందాం. కూర ఉడికిపోయిందండి, దీంట్లో అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, వేస్తాను. కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా ఉడికిపోయిందండి, ఇంకా ఆపేసుకుందాం. అంటే చికెన్ షార్వా రెడీ. దీన్ని దోశల్లో కానీ చపాతీల్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.